నమస్తే, నేను మీ లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ మండలం గగ్గుపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ను ప్రారంభించిన సర్పంచ్, ఉప సర్పంచ్లు. శ్రీ భాషిత పాఠశాలలో ఘనంగా కూరగాయల దినోత్సవం, ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు. పలు పాఠశాలల్లో క్రిస్మస్ వేడుకలు, శాంటాక్లాస్ దేవదూత వేషధారణలతో ఆకట్టుకున్న చిన్నారులు, పండగ ప్రాధాన్యత వివరించిన ఉపాధ్యాయులు. నందిపేట మండలంలో పర్యటించిన కేంద్ర పంచాయతీరాజ్ విశ్లేషణ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ పథకాలు అవగాహన కలిగి ఉండాలని సూచన. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో కూరగాయల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సరీ 1వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు వివిధ రకాల కూరగాయలు తీసుకువచ్చి మార్కెట్ను ఏర్పాటు చేసి విక్రయించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ, శ్రీ భాషిత పాఠశాలలో ప్రతి సంవత్సరం వెజిటేబుల్స్ డేను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, కూరగాయలు మరియు రైతు యొక్క ప్రాధాన్యత విద్యార్థులకు తెలపాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. రైతులు పంటలు పండించే విధానం, వారి శ్రమ, కూరగాయల వల్ల లభించే విటమిన్లు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయని, కూరగాయలు వృధా చేయకుండా అవసరాన్ని బట్టి వాడుకోవాలని విద్యార్థులకు వివరించామని తెలిపారు. విద్య అంటే కేవలం రాయడం చదవడమే కాదని, విద్యార్థులకు బాల్యం నుండి అన్ని రంగాల్లో నిష్ణాతులను చేయటమని, శ్రీ భాషితాలో విద్యార్థిని విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని, అన్ని రంగాల్లో నిష్ణాతులను చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పిల్లల్ని కూర్చోబెడతారు. కిడిస్ ఫన్ జోన్ విభాగంలో కూరగాయల దినోత్సవం వెజిటేబుల్స్ డే నిర్వహిస్తున్నాం. ఇందులో నర్సరీ నుండి ఫస్ట్ స్టాండర్డ్ విద్యార్థులు చక్కగా ముస్తాబై కూరగాయల వ్యాపారుల మాదిరి, ఒక రైతుల మాదిరి, ఒక సంతకొచ్చి రైతులు ఏ విధంగా అయితే కూరగాయలు పెట్టుకొని అమ్ముతారో అదేవిధంగా ఈరోజు మా చిన్నారులు కూడా ఇటువంటి సంతను ఏర్పాటు చేసినారు. కూరగాయల దినోత్సవంలో వాళ్ళు ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారంటే, ముఖ్యంగా పిల్లలకు బాల్యం నుండే కూరగాయల విశిష్టత, దాన్ని పండించే విధానము, దాని విలువలు ఎలా ఉంటాయి, ఆహారము వృధా చేయకుండా చిన్నప్పటి నుంచి ఎలా జాగ్రత్త తీసుకోవాలనే విషయంపై మా ఉపాధ్యాయులు చక్కగా వివరిస్తారు. బాల్యం నుండి అప్పుడప్పుడు క్లాస్ రూమ్ బయట కూడా ఇటువంటి ప్రాక్టికల్ క్లాసులు ఉంటే పిల్లల్లో ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. ఆ ఉత్సాహంతో ప్రాక్టికల్గా ఒక వెజిటేబుల్ దాని ఇంపార్టెన్సు, దాంట్లో ఉన్న పోషక పదార్థాలు, విటమిన్స్ బాడీలో ఏ విధంగా పనిచేస్తాయి, పిల్లలకు దాన్ని ఎలా కాపాడుకుంటే బాగుంటాయి, పోషక విలువల ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు బాల్యం నుండే అవగాహన తీసుకురావడం జరుగుతుంది. దీనికి సహకారాలు అందించిన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు శ్రీ భాషిత తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇటువంటి సహకారాలు విద్యార్థుల తల్లిదండ్రులు ఇలానే ఎల్లప్పుడూ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అగుమండలంలోని గగ్గుపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కోసం నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్ను గ్రామ సర్పంచ్ లీనా ప్రదీప్, ఉప సర్పంచ్ గంగాధర్లు పూజ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాలు పరిశుభ్రంగా ఉంచడానికి ట్రాక్టర్ను కొనుగోలు చేయటం జరిగిందని, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో ట్రాక్టర్ కొనుగోలు చేశామని, గ్రామ ప్రజలందరూ సహకరించి చెత్త చెదారాన్ని రోడ్లపై పారవేయకుండా గ్రామ పంచాయతీ ట్రాక్టర్లోనే వేయాలని, అదేవిధంగా తడి చెత్త పొడి చెత్త వేరువేరు చేసి అందించాలని అన్నారు. గ్రామస్తులందరూ స్వచ్ఛ గగ్గుపల్లి గ్రామంగా మార్చడానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, తెరాస నాయకులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. తడి చెత్త పొడి చెత్త అని ట్రాక్టర్లు చెత్త ఎక్కడ వేయకుండా విలేజ్ గ్రామ ప్రజలందరికీ చెప్పడం జరిగింది. ఈ ట్రాక్టర్ కూడా చెత్తను ట్రాక్టర్లో వేయాలని గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. రోడ్ల పైన వేయకుండా గగ్గుపల్లి గ్రామ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, మన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి సహకారంతో మనకు చెత్త ట్రాక్టరు, చెత్త ట్రాక్టర్ కోసము స్వచ్ఛ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ, విలేజ్ల వాళ్ళ కానీ ఎక్కడ కూడా చెత్త వేయద్దని దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల మానస హైస్కూల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్నారులు చేసిన నృత్యాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల పరిపాలనాధికారిని పద్మ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మానస హైస్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, క్రిస్మస్తో పాటు ప్రతి పండుగను తమ పాఠశాలలో విద్యార్థుల మధ్య నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రెండు వేల 2025 వరకు సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా రోటరీ పూర్తిగా కృషి చేస్తుందని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ శివన్నారాయణ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మెడికల్ భవన్లో సోమవారం రాత్రి రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆదర్శ సభ్యులతో కలిసి ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ మాట్లాడుతూ, పోలియో నిర్మూలనకు అహర్నిశలు రోటరీ కృషి చేసి విజయం సాధించిందని, ఇప్పుడు దేశంలో నిరక్షరాస్యత నిర్మూలన, అక్షరాస్యత పెంపొందించడానికి అన్ని రకాలుగా కృషి చేస్తుందని, దీనికి ప్రజలు తమవంతు సహాయ సహకారాలు అందించాలని, సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ రోటరీ ముందుంటుందని, ఎవరికి ఎటువంటి సేవలు అవసరమైన రోటరీ ఆదర్శ్ వారిని సంప్రదించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆదర్శ్ అధ్యక్షుడు శ్రీనివాసులు, కార్యదర్శి రాధాకిషన్, కోశాధికారి శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ సెక్రటరీ సింగారావు, అసిస్టెంట్ గవర్నర్ కిషన్, రీజనల్ చైర్మన్ జితేంద్ర, ఫాస్ట్ ప్రెసిడెంట్లు డీజే దయానంద్, జస్సు ఆనంద్, మంచిర్యాల కిషన్, రమేష్, గంగమోహన్ సభ్యులు తదితరులు ఉన్నారు. తర్వాత డిస్ట్రిక్ట్ సెక్రటరీ గారు కూడా వచ్చారు. అసిస్టెంట్ గవర్నర్ బాలకిషన్ గారు కూడా మా క్లబ్కు అఫీషియల్ విజిట్ సందర్భంగా రావడం జరిగింది. ఈ సంవత్సరం మేము మా క్లబ్ తరఫున గవర్నర్ గారి ఆదేశించిన కార్యక్రమాలన్నీ, గవర్నర్ డిజైనేటెడ్ ప్రోగ్రామ్స్ అన్నీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఒక బీద రైతును సన్మానించడం, తర్వాత ఒక హెల్త్ సందర్భించి డెంటల్ క్యాంప్ పెట్టడం, తర్వాత ఒక స్కూల్లో మనము శానిటేషన్ ప్రాజెక్ట్ కింద చింతలూరు స్కూల్లో మనం శానిటేషన్ నాప్కిన్స్ సబ్బులు అవన్నీ పంచడం జరిగింది. అంతర్జాతీయ సంస్థ, ఈ యొక్క సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉండేది. అలాగే రోటరీ డిస్ట్రిక్ట్ 3150 అంటే హోల్ తెలంగాణ, అంటే సిటీ కావచ్చు, అలాగే తెలంగాణ కావచ్చు, ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రకాశం, గుంటూరు, ఇదంతా కలిపి ఒక రోటరీ డిస్ట్రిక్ట్ అంటారండి. అటువంటి డిస్ట్రిక్ట్లు మొత్తంలో ఈ డిస్ట్రిక్ట్లో 93 క్లబ్లు ఈరోజు ఉన్నాయండి. 3785 మంది మెంబర్లు ఉన్నారండి. ఈ యొక్క ప్రతి క్లబ్కు కూడా గవర్నర్గా ఒక్కసారన్నా కూడా ప్రతి క్లబ్కి నేను విజిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే క్లబ్ల యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంది, సరైన పద్ధతిలో నడుస్తున్నాయా లేవా, వాళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, అలాగే రొటేరియన్స్తో కలిసి ఇంటరాక్ట్ కావడం కోసం అని చెప్పని ప్రతి సంవత్సరం కూడా ప్రతి గవర్నర్ కూడా ఒక్కసారి అయినా ఈ క్లబ్ను సందర్శిస్తూ ఉంటారు. అదే క్రమంలో ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆదర్శ్కి నేను సుహృద్భావ పర్యటన, ఫ్రెండ్షిప్ విజిట్ అంటామండి, అఫీషియల్ విజిట్ అని నేను అన్నాను. ఎందుకంటే మేమందరం కూడా సేవా సంస్థలో ఫ్రీగా పనిచేసేవాళ్ళమే.
ఎవరికి ఎవరు డబ్బులు ఇచ్చేది ఉండదు. మా యొక్క ధ్యేయం ఏంటంటే సేవ చేయడమే. చేస్తుందంటే దక్షిణాసియాలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా చదువుకోవాలి. బై 2025 సంవత్సరానికి సంపూర్ణ అక్షరాస్యత ధ్యేయంగా మేము పనిచేస్తున్నాము. ఈ క్లబ్బులు కూడా ఇక్కడ ఎక్కడైతే అక్షరాస్యత తక్కువగా ఉందో అటువంటి వాళ్ళకి సహాయం చేస్తూ ఫైండ్ అవుట్ చేసి మా వారికి చెప్పినట్టయితే ఆ పిల్లల్ని తీసుకుని ఏదో ఒక స్కూల్లో వాళ్ళని జాయిన్ చేసేటువంటి బాధ్యత అందుచేత ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల ప్రజ్ఞ ఐఐటి అకాడమీ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శాంటాక్లాస్ వేషధారణలో అందరినీ అలరించారు. పాఠశాలలో విద్యార్థులకు యేసు ప్రభువు జననం అర్థమయ్యే విధంగా క్రిస్మస్ చెట్టు గడ్డిపాక ఏర్పాటు చేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రజ్ఞ ఐఐటి పాఠశాలలో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ప్రతి పండగ నిర్వహించడం జరుగుతుందని, విద్యతో పాటు విద్యార్థులు అన్ని రంగాలలో ముందుండడానికి ప్రజ్ఞ పాఠశాల కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రోమా, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. We have been sending many students at national level, state level for different programs. Previously, one of the students named Rudraksha, he participated in chess competition state level, national level. Harshvardhan in Kabaddi, state level. And many more students, they participated in different events. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల జెంటిల్ కిడ్స్ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శాంటాక్లాస్ దేవదూత వేషధారణతో అందరినీ అలరించారు. అనంతరం కరెస్పాండెంట్ ప్రకాష్ మాట్లాడుతూ క్రిస్మస్ పండగ అనేది క్రైస్తవులకు ముఖ్య పండగని, పాఠశాలలో ఇలాంటి వేడుకలు జరపడం వల్ల పిల్లలందరికీ అన్ని మతాలకు సంబంధించిన పండగల యొక్క ప్రాధాన్యత తెలుస్తుందని, జెంటిల్ కిడ్స్ పాఠశాలలో ప్రతి పండగను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Say thank you Santa Claus. Say thank you. Thank you Santa Claus.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని బీజేవైఎం ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు కలిగోట ప్రశాంత్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో బీజేవైఎం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కలిగొంట ప్రశాంత్ను బీజేవైఎం నాయకులు పూలమాలలు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రశాంత్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించినందుకు ఎంపీ అరవింద్, జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డితో పాటు జిల్లా బీజేపీ నాయకులు, ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు శ్రీనివాస్, భరత్, నిఖిల్, ప్రణయ్, చందు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నమ్మకంతో నేను చేసిన సేవను గుర్తించి ఆర్మూర్ పట్టణ బీజేవైఎం అధ్యక్షుడుగా ఎన్నుకున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద గారికి, మరి పెద్దలందరికీ, పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క కార్యకర్తకి 24 గంటలు అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధి ధ్యేయంగా నేను పనిచేస్తానని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా బీజేవైఎం పాత్ర కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందులో ముందుండి బీజేపీ జెండా ఎగురవేయడమే ధ్యేయంగా పనిచేస్తానని, అంతేకాకుండా వార్డుల వారీగా ఏ సమస్య ఉన్నా ముందుండి పోరాటం చేస్తామని బీజేపీ పట్టణ అధ్యక్షుడు తెలియజేసుకుంటున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల లిల్లీపుట్ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శాంటాక్లాస్ వేషాధారణలో కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ, పండుగలను పాఠశాలలో జరపడం వల్ల విద్యార్థులకు పండుగ యొక్క ప్రాముఖ్యత తెలుస్తుందని, తమ పాఠశాలలో ప్రతి పండుగను విద్యార్థుల మధ్య నిర్వహించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వింగ్స్ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శాంటాక్లాస్ వేషాధారణలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ శిల్పారెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వింగ్స్ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులందరూ ఈ వేడుకలు ఉత్సాహంగా పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని ఖానాపూర్ గ్రామంలో ఆర్మూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరం కొనసాగుతుంది. శిబిరంలో భాగంగా విద్యార్థులు గ్రామంలో పిచ్చి మొక్కలు తొలగించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ యూనిట్ అధికారి శేఖర్ మాట్లాడుతూ, ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరంలో భాగంగా గ్రామస్తుల సహకారంతో గ్రామంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామంలో ఉన్న పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలు తొలగించడం జరిగిందని, మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోహన్, విద్యార్థులు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో చర్చిలను క్రిస్మస్ పండుగ సందర్భంగా రంగులు, విద్యుత్ కాంతులతో అలంకరణ చేశారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ మాట్లాడుతూ, పిల్లలు ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. క్రిస్మస్ పండుగ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతాలన్నీ కూడా క్యారల్ చేసుకుని వస్తుంటున్నాం. రేపు జరుగు ఆరాధన, మరి క్రీస్తు ఈ లోకానికి రావడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నశించిన దానిని వెతికి రక్షించిన కేసు ప్రభు ఈ లోకంలోకి రక్షకుడిగా జన్మించి ఉన్నాడు. ఆయన అందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎన్నటికీ నశింపక వారు నిత్య జీవం పొందుతున్నటువంటి సత్యాన్ని తన పరిశుద్ధ గ్రంథంలో మనకు బయలుపరిచిన్నాడు. కనుక మానవుడు నశించిపోకుండా, మానవుడు ఉన్నటువంటి మోసం, అసూయ, ద్వేషాలకు అతీతంగా మానవుడు ఎప్పుడైతే జీవిస్తాడో, మరి దేశం శాంతి సమాధానముతో ముందుకు వెళ్ళగలుగుతుంది. వెలుగులోకి, మరి అసత్యంలో నుండి సత్యంలోనికి, మరి మరణంలో నుండి జీవంలోనికి నడిపించడానికి యేసుప్రభు ఈ లోకానికి దిగి వచ్చినాడు. కనుక ప్రియ స్నేహితులారా, రేపు జరుగు గంభీరమైన క్రిస్మస్ సెలబ్రేషన్ ఆరాధనలో మనమందరమును పాల్గొని
దేవుని మహిమపరచగలరని ఆశిస్తూ యేసు క్రీస్తు నామము మరి మహిమకరంగా ఉండాలి. ఆయన ఇచ్చే దీవెలను మనం రేపటి దినమున మనం పొంది రానంటున్న భవిష్యత్తు కాలములో దేశానికి, గ్రామానికి, సంఘానికి, రాష్ట్రానికి శాంతిని ప్రబోధించి విడలంగా మనం ఎదగాలని. వేల్పూర్ మండలంలోని పడుగల్ గ్రామంలో గ్రామీణ వ్యవసాయ కృషి అనుబంధ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల వ్యవసాయ కళాశాల విద్యార్థులు వేల్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో రైతులు పండిస్తున్న పంటలపై మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రకాష్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రకాష్ మాట్లాడుతూ, గ్రామీణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల నుండి వచ్చిన వ్యవసాయ శాఖ కళాశాలకు చెందిన విద్యార్థులు పడుగల్ గ్రామంలో రైతులు పండిస్తున్న పంటలను అడిగి తెలుసుకోవటం జరిగిందని, రైతులు పండిస్తున్న పంట పొలాల్లో నేరుగా వెళ్లి రైతులకు పంట ఎలా వేస్తున్నారో కళాశాల విద్యార్థులు అడిగి తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. రైతులు కళాశాల విద్యార్థులకు పంటలు ఏ స్థాయిలో ఉన్నాయో విద్యార్థులకు పూర్తిగా అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. క్రిస్మస్ వేడుకలకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నందిపేట్ మండలంలో గల 21 చర్చిలకు కేకులను పంపిణీ చేశారు. నందిపేట్ మండల కేంద్రంలో ఎంపీపీ వాకిటి సంతోష్ రెడ్డి, మండల అధ్యక్షుడు నక్కల భూమేశ్వర ఆధ్వర్యంలో చర్చి ఫాస్టర్లకు కేకులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మతం పండగైనా అన్ని వర్గాల సంక్షేమమే ముఖ్యమని, ముఖ్యమంత్రి కేసీఆర్ అందరి పండగలకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారని, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రతి పండగకు చెక్కులు పంపిణీ చేసి తమకు అండగా ఉంటున్నారని ఫాస్టర్లు అన్నారు. మతాలకు సంబంధించి పండుగలను జరుపుకోవడం జరుగుతున్నది. అందులో భాగంగా మొన్ననే 3 రోజుల క్రితము ఆర్మూర్ నియోజకవర్గం సంబంధించి బట్టల పంపిణీ కార్యక్రమం కూడా ఎమ్మెల్యే గారు అందులో పాల్గొని అందరికీ బట్టలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నందిపేట మండలంలో 21 గ్రామాలకు సంబంధించి కేకులు పంపించడం జరిగింది ఎమ్మెల్యే గారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్ సోదర సోదరి మనందరి అందరికీ, ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ప్రతి మతాలకు అతీతంగా ఉన్నదంటే ఇలా మన కేసీఆర్ గవర్నమెంట్ ఒక్కటే. ఇలా ముస్లిం సోదరులకు కానీ రంజాన్ వారికి కూడా దుస్తులు పంపిణీ, మరి వీళ్ళకు క్రిస్టియన్ సోదరులకు కూడా ఇట్లా చేస్తున్న గవర్నమెంట్ ఏకైక గవర్నమెంట్ అది కేసీఆర్ గవర్నమెంట్, అది తెలంగాణ గవర్నమెంటే. మరి ప్రతి ఒక్కళ్ళు ఈ పండుగలని జరుపుకోవాలని, అంతేకాకుండా ప్రతి వారికి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే దీనికి నిదర్శనం. ఎందుకంటే ప్రతి వారికి తన ఆడబిడ్డ పుట్టినా కానీ ఇలా నేనున్నా, మీరు నేనున్నా ముందు కానీ తాను 100,000 రూపాయలు ఇచ్చి సాది ముబారక్ అయితేమి, మరి కళ్యాణ లక్ష్మి కానీ ఇలాంటి సంక్షేమ పథకాలకు మన ప్రభుత్వం ముందంజలున్నది. గ్రామంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ పథకాల అమలుపై పూర్తి అవగాహనతో ఉండాలని కేంద్ర పంచాయతీరాజ్ విశ్లేషణ కమిటీ సభ్యులు విశ్వనాథ్ విష్ణుకుమార్లు అన్నారు. నందిపేట్ మండలంలోని చిమ్రాజ్పల్లి, గంగసారం గ్రామాలలో కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల తీరుతెనుల గురించి వివరించారు. గ్రామాల్లో ఉన్న ప్రజలకు పూర్తి స్థాయిలో అన్ని పథకాలపై అవగాహన పెంచాలని, ఏ పథకంలోనైనా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అన్నారు. అమాయకంగా ఉంటారు. మనం చెప్పాల్సింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఎంత సర్వే గత 15 నిర్వహించడం జరిగింది. అయితే ఆ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో ఏ విధంగా అమలవుతున్నాయి, ఏ మేరకు గ్రామస్థాయిలో అవసరాలు ఉన్నాయి, వనరులు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం నుంచి ఏ మేరకు వనరులు ఆశించవచ్చు అన్న సర్వే అనేది మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం రానున్న 2021 సంవత్సరానికి ఆర్థిక సంవత్సరంలో వనరుల సమీకరణ దిశగా ఈ ప్రణాళిక మనకు ఉపయోగపడుతుంది. దానిలో భాగంగా ఈ గ్రామ పంచాయతీ వారు సర్వే పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరిగింది. అట్టి సర్వేని ప్రత్యేక గ్రామస్థుల ద్వారా ఆమోదించుకోవడం జరిగింది. తర్వాత ఈ సర్వే
ఏ విధంగా చేశారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ కమిటీ బృందం వారు రావడం జరిగింది. వారు గ్రామ స్థాయిలో ఈ సర్వేలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి అధికారితో ఇంటరాక్ట్ అయ్యి సర్వే ఏ విధంగా చేయడం జరిగింది అని చెప్పి గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్థాయి అధికారులు మరియు మండలస్థాయి అధికారులు, లైన్ డిపార్ట్మెంట్ అందరితో వారు ఇంటరాక్ట్ అయ్యి వారి నుంచి ఈ క్వశ్చన్ ఇది అనేది తీసుకోవడం జరిగింది. ఏదైతే సర్వే ఫార్మేట్లో వాళ్ళ క్వశ్చన్ నివేదించడం కేంద్ర ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. నందిపేట్ మండలంలోని కౌల్పూర్ గ్రామంలో 1వ వార్డు రైతు ఫారం యందు కరెంటు ట్రాన్స్ఫార్మర్ శిథిలావస్థ స్థితిలో ఉన్న స్తంభాలు పెచ్చులుడి ప్రమాదకరంగా మారినా పట్టించుకునే నాదుడే కరువయ్యారని కాలనీవాసులు వాపోతున్నారు. సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలోని పిల్లలు ఆటలాడుకునే సమయంలో ట్రాన్స్ఫార్మర్ దగ్గర కరెంట్ షాక్కు గురవుతారని ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ అవసరాలకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ను కాలనీ ఆవరణలో నుంచి తీసివేయాలని ప్రజలు కోరుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె కూడా లేకుండా ప్రమాదకరంగా ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, ఇంతకుముందు ఒకసారి కాలనీలోని 10 సంవత్సరాల బాలికకు ట్రాన్స్ఫార్మర్ పేరి ప్రమాదానికి గురైందని గుర్తు చేశారు. బాలిక ఒళ్లంతా గాయాలయ్యాయని, మళ్లీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తక్షణమే విద్యుత్ శాఖ వారు మేల్కొని ప్రాణహాని నుండి కాలనీ వాసులను కాపాడాలని కోరుతున్నారు. భీమగల్పట్టణంలోని గంగా విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నైతిక, ధార్మిక, సామాజిక కవిత్వంపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ కవి, సాహిత్య విభాగం జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ ఆర్య, కో కన్వీనర్ రాజేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అస్తిత్వం ఉన్న కవిత్వానికి సత్తా ఉంటుందని, సత్తా ఉన్న కవిత్వానికి పత్తా ఉంటుందని, పత్తా ఉన్న కవిత్వం శాశ్వతంగా నిలుస్తుందని అన్నారు. చిన్న చిన్న పదాల ద్వారా చక్కని కవిత్వం రాసే విధంగా విద్యార్థులకు మెలకువల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ జాగృతి కన్వీనర్ సతీష్ గౌడ్, హెచ్ఎం రాజ్ కుమార్, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనే తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం ఆధ్వర్యంలో నెలా నెలా కవితా యజ్ఞం పేర ఈరోజు మన భీమగల్లో 88వ యజ్ఞం చేస్తున్నాము గంగా విద్యానికేతన్లో. కావున బాలమిత్రులందరికీ చిన్న చిన్న పదాల ద్వారా, చిన్న చిన్న మాటల ద్వారా, చిన్న చిన్న శబ్దాల ద్వారా కవిత్వం ఎలా రాయాల అంశంపైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు నైతిక శిక్షణ, సామాజిక శిక్షణ, ఆధ్యాత్మిక శిక్షణ ఇవన్నీ శిక్షణలతో ఇచ్చుకుంటూ ఈ బాల్యం అనేది చాలా గొప్పది, అలాంటి బాల్యంలోనే ఈ శిక్షణ ఇస్తే వాళ్ళకు 100 ఏళ్ల రక్షణ ఉంటుందని ఆశిస్తున్నాను. సాహిత్యం పట్ల అవగాహన పెంపొందించడం కొరకై, సాహిత్య గ్రంథాలని పఠనం చేయడం కొరకై ఈ సాహిత్య విభాగం అనేటువంటిది ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి విద్యార్థులకు కూడా చిన్న చిన్న పదాలతో బాలకవులుగా, బాల కవయిత్రులుగా తీర్చిదిద్దాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ మండలం గగ్గుపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను ప్రారంభించిన సర్పంచ్, ఉప సర్పంచ్లు. శ్రీ భాషితా పాఠశాలలో ఘనంగా కూరగాయల దినోత్సవం, ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు. పలు పాఠశాలల్లో క్రిస్మస్ వేడుకలు, శాంటాక్లాస్, దేవదూత వేషధారణలతో ఆకట్టుకున్న చిన్నారులు, పండగ ప్రాధాన్యత వివరించిన ఉపాధ్యాయులు. నందిపేట మండలంలో పర్యటించిన కేంద్ర పంచాయతీరాజ్ విశ్లేషణ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ పథకాలు అవగాహన కలిగి ఉండాలని సూచన. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.